నిరసనగా గురువారం తాండూరు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదులకు ఈరోజు చీకటి రోజని పేర్కొన్నారు. న్యాయవాదులు మహేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, గుండప్ప గోపాల్, రవికుమార్, రజిత, సుదర్శన్ తదితరులు ఉన్నారు. వామన్ రావు మరియు అతని భాగని దుష్కర మూకలు అతి కిరాతంగా సిగ్గు లేకుండా భయం లేకుండా రోడ్డుపైనే చంపడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మరి న్యాయ వ్యవస్థలో అదొక విచారకమైన దినంగా మేము పరిగణిస్తున్నాము. మరి అట్లే ఏదైతే ఉందో, ఏదైతే చట్టాల కోసం, ప్రజల హక్కుల కోసం న్యాయవాదులు పోరాడుతున్నటువంటి న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలే ఉంది. నేనైతే ఏదైతే భావిస్తున్నానో, ఈ న్యాయవాదులపై జరగడం కానీ, ఇంతకుముందు జడ్జిని కూడా హత్య కావించిన సంఘటనలు మనం ఈ దేశంలో చూసాం. ఇదైతే నేను ఏమైతే అంటున్నానో, ఇది స్టేట్ స్పాన్సర్డ్ కల్చర్గా నేను భావిస్తున్నాను. స్టేట్ ఏదైతే రాజకీయ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ఏదైతే స్టేట్స్ దాన్ని వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు, అందుకనే వాళ్ళు ఈ భయం లేకుండా రోడ్లపైనే వాళ్ళు న్యాయవాదులు అని చెప్పడానికి తెగిస్తున్నారు. ఇటువంటి చట్టాలకు కానీ న్యాయ పట్ల కానీ పోరాడుతున్న న్యాయవాదులకు కాపాడడం కోసం ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ లాంటి చట్టం తీసుకొని కావాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఒక అడ్వకేట్ని దూషించినా కూడా అది సపరేట్ చట్టం దాకా శిక్షించబడితే అది న్యాయవాదులకు కొంచెం ధైర్యం కలిగిస్తుంది. మరి అలాగే ఈ మొన్న చేసినటువంటి నిందితులను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తీవ్రమైన శిక్షలు విధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ నిన్న జరిగిన సంఘటనకు ఏదైతే ఉందో, మా తాండూరు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు విధులను బాయ్కాట్ చేసి మేము నిరసన తెలియజేస్తున్నాం. హత్య హైకోర్టు సీనియర్ న్యాయవాది బామన్ రావు గారు, అతని సతీమణి అనేటువంటి ఇద్దరిని అతి దారుణంగా చంపడం జరిగింది. దీన్ని యావత్ తెలంగాణ న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే నిందితులను పట్టుకొని ఇమ్మీడియట్లీ రిమాండ్ చేయవలసిన కోరుతున్నాం. మళ్ళా న్యాయవాదులకు ఇటువంటి రక్షణ కల్పించాలని గవర్నమెంట్ని సౌమ్యంగా కోరుతున్నాం. ఇటువంటి చర్యలు ముందు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో జరిగినటువంటి న్యాయవాది దంపతుల హత్య అనేటువంటిది ఈరోజు యావత్ తెలంగాణ న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. నేడు 17/2/2021 అనేటువంటి తేదీన జరిగినటువంటి ఈ హత్య అనేటువంటిది న్యాయవాదుల జీవితంలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఈ హత్యలకు ప్రేరేపించిందనడానికి ఇది ఒక నిదర్శనము. కేవలం అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అధికార బలంతో, అధికార దాహంతో, వాళ్ళ ప్రోద్బలంతోనే ఈరోజు మరి హత్య జరిగినటువంటిది ఈ సంఘటన జరిగింది. ఈరోజు గతంలో హైకోర్టు లోపల పిల్ వేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిపి సత్యనారాయణ కానీ వాళ్ళు కానీ రక్షణ కల్పించకపోవడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఈ హత్యకు మరి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లేదా ప్రత్యేకంగా లేదా పరోక్షంగా వాళ్ళే సహకరించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము న్యాయవాదులం అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే న్యాయవాదు దంపతులపైన జరిగినటువంటి హత్య ఏదైతే జరిగిందో, ఆ హత్య పైన ప్రభుత్వం సపరేట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు మరణ శిక్ష విధించే విధంగా ఈరోజు కోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు న్యాయవాదుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముందు న్యాయవాదులకు ఏదైనా అన్యాయం జరిగినా, లేకపోతే దాడులు జరిగినా, భౌతిక దాడులు జరిగినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా దాడులు జరిగితే వాటికి అనుగుణంగా ప్రత్యేకంగా కొత్త చట్టాలు తీసుకురావాలి. అడ్వకేట్స్ యాక్ట్ లోపల ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టి మరి దాన్ని కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఈరోజు న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముందు న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ న్యాయవాదులకు కనుక రక్షణ కల్పించకపోతే మరి అదేవిధంగా మంత్రిలో జరిగినటువంటి న్యాయవాద దంపతులకు ఏదైతే మర్డర్ జరిగిందో మరి వాళ్ళ నిందితులపైన తొందరగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు న్యాయవాదులందరూ కూడా ధర్నాకు దిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది
పటిష్టంగా తయారు చేసి న్యాయవాదులందరికీ న్యాయవాదులందరికీ రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా న్యాయ వ్యవస్థని పటిష్టం చేయాలంటే న్యాయవాదులకు రక్షణ కల్పించిన రోజే న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తారు. మరి అదేవిధంగా ప్రజలకు నిజమైనటువంటి న్యాయం ఎప్పుడు అందుతుందంటే న్యాయవాది నిజంగా మరి అవతల వాది యొక్క ప్రతివాది యొక్క కేసులను వాదించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు న్యాయవాదులపై నేరుగా కక్షగట్టి మరి వాళ్ళని హత్య చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యాయం కోసం పోరాడేటువంటి న్యాయవాదులను ప్రభుత్వము రక్షించాలా, వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్వకేట్ సత్యలు అందరినీ ఎంతగానో కలిసివేస్తున్నాయి. అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణి గారిని ఆ విధంగా హత్య చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రజల తరపున న్యాయం తరపున వాదించే వారికే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అందరిలో ఒక ప్రశ్నార్థకమైంది. సో అడ్వకేట్లకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎంతగానో ఉంది. ఒక అడ్వకేట్స్ రక్షణ చట్టం తీసుకురావాలి. తీసుకొస్తేనే ఒక అడ్వకేట్స్ అందరూ ఒక సేఫ్ జోన్లో ఉంటారని భావిస్తున్నాను. ఈ విధంగా అడ్వకేట్స్ రక్షణ చట్టం తీసుకురావడం వల్ల అడ్వకేట్స్తో పాటు సామాన్య ప్రజలకు కూడా ఎంతో భరోసా కల్పించినది అవుతుంది ప్రభుత్వం. సో ఈ నిన్న అడ్వకేట్స్ ఆ విధంగా హత్య చేయడం దీనిపైన నేను యాజ్ ఏ అడ్వకేట్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బార్ అసోసియేషన్ పిలుపు మేరకు, బార్ కౌన్సిల్ పిలుపు మేరకు మేము వికారాబాద్ జిల్లాలోని అన్ని కోర్టులతో పాటు తాండూరు న్యాయస్థాన న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆ అల్లరి మూకలు ఆ రౌడీ మూకలు యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోవడానికి ఇది ఒక ప్రత్యక్ష తారకమని ఈ సందర్భంగా ఒక న్యాయవాదిగా మీ ప్రస్తుత మిత్రుల ముందర నేను వెల్లడిస్తా ఉన్నాను. పెద్దపల్లి కోర్టు జ్యూడిక్షన్లో వారి ఒక పార్టీ పైన వ్యాజ్యం వేయడానికి కారునందు హైదరాబాదులోని హైకోర్టుకు వస్తున్నటువంటి సీనియర్ న్యాయవాద దంపతులైనటువంటి వామనరావు మరియు ఆయన భార్య హైకోర్టుకు వచ్చే క్రమంలో మార్గ మధ్యంలో అగెనిస్ట్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కానీ మిగతా వారితో ఉన్నటువంటి అల్లరి మూకరు దురుద్దేశంతో కొన్ని రోజుల క్రితము వేసుకున్నటువంటి పథకము ప్రకారము నిర్దాక్షిణ్యంగా చంపడము జరిగింది. ప్రత్యేక కమిటీని వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ మిగతా అధికారులు సంబంధిత అధికారులు ఈ విషయముపై ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి సిబిఐ ద్వారా విచారణ జరపాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ హోంశాఖ మంత్రుల కానీ సెంట్రల్ హోం మంత్రిత్వ శాఖకు కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. వారి ఈ దుండగులపై సరి అయిన చర్యలు తీసుకోకపోతే మేము న్యాయస్థానంలో విధులను సమీపజేసి మేము పోరాటం చేస్తామని ఒక న్యాయవాదిగా నేను ఈ సందర్భంగా వెల్లడిస్తా ఉన్నాను. దురదృష్టకరమైన చర్య ఇది. అడ్వకేట్లను పై దాడి చేసి హత్య చేయడం అనేది చాలా దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్వకేట్ పెట్టారు చాలా ఖండిస్తున్నాం. దీన్ని ఇటువంటిది పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకొని ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకొని అంతకులని శిక్షించాలని అన్ని కోర్టులు, జిల్లా కోర్టు, హైకోర్టు, మా ఉపజిల్ కోర్టులు అన్ని మూకుమడిగా ఈ బైకాట్ చేయడం జరిగింది. దీన్ని తక్షణము ప్రభుత్వము ఛాలెంజ్గా తీసుకొని దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.